ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి గారు జయలలిత గారి కేసు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. మరి దాని గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి గారి జయలలిత గారి విషయంలో కర్ణాటక హైకోర్టు 6 ట్రంగు పెట్టెలు తెచ్చుకోండి అని ఇటీవల ఒక సంచలన తీర్పు ఇచ్చారు, మరి దాని విషయం ఏంటి సార్? వాస్తవానికి ఇది 1996లో ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణలు కేసు అవ్వడం దర్యాప్తు తర్వాత ఆమె మీద ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు దాడి చేయడము, మొత్తం మీద ఆమె వద్ద ఉన్నటువంటి సుమారు 22 కేజీల బంగార నగలు, 11 కేజీల వెండి సామాన్లు, చెప్పులు, షాల్వాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టేప్ రికార్డరు, రకరకాలైన విలువైనటువంటి వస్తువులను కూడా, దాంతోపాటు అక్రమాస్తుల పేరు మీద సంపాదించిన బినామీ ఆస్తులు, అంటే స్థిరాస్తులైనటువంటి భూములు, ల్యాండ్స్, అపార్ట్మెంట్స్, గృహాలు ఇవన్నీ కూడా మీద సీల్ చేస్తూ కేసు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆమె మొదటిసారిగా 1991లో ముఖ్యమంత్రిగా అయింది. అది మొదలు 3 పర్యాయాలు, అంటే 1991 నుంచి 96 వరకును, ఆ తర్వాత 2001 నుంచి 2006 వరకును, ఆ తర్వాత 2011 నుంచి కూడా ఆమె ముఖ్యమంత్రిగా చేసింది. అయితే విచారణ కేసు మాత్రం 96లో జరిగింది. అయితే ఇక్కడ అదే రాష్ట్రంలో అదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు బహుశా అదే రాష్ట్రంలో ఆ అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ జరిగితే ఏదైనా ఇన్ఫ్లుయెన్సబుల్ అవుతుందనే ఉద్దేశంతో అది పక్క రాష్ట్రంలోకి బదిలీ చేయడం జరిగింది. అది కర్ణాటకలో విచారణకు వెళ్ళింది. ఆ కర్ణాటక విచారణ తర్వాత, సుదీర్ఘ విచారణ తర్వాత, ఈ జయలలిత గారి మీద ఇచ్చినటువంటి అవినీతి ఆరోపణలను నిజంగా నమ్ముతూ ఆమె మీద జైలుశిక్ష విధిస్తూనే కొన్ని ఆస్తులు అటాచ్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే స్థాయిలో ఆమె దురదృష్టవశాత్తు ఆమె మరణించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ కేసును క్లోజ్ చేసే ఉద్దేశంతో కర్ణాటక కోర్టు కూడా భావించింది. మొత్తం మీద ఆమె అంటే జయలలితగా దోషిగానే నిర్ధారించింది. ఆ తర్వాత దీనికి సహ నిందితురాలైన శశికళ కేసు కూడా ఇంకా విచారణలో ఉంది. ఆమెకు ఆల్రెడీ కొన్ని కేసుల్లో శిక్ష పడింది. ఆమె జైలుకి వెళ్ళి బెయిల్ మీద కూడా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అదంతా కూడా శశికళ కోణంలో జరుగుతుంది డిబేట్ అది. అయితే ఇక్కడ జరగాల్సిన ఇక్కడ ఏంటంటే ఓన్లీ జయలలిత గారి కేసులో ఆ రోజు సీజ్ చేసిన ఆస్తులైనటువంటి బంగారు నగలు, వెండి సామాన్లు, చెప్పులు, షాల్వాలు, చీరలు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే సుమారు 6 ట్రంక్ పెట్టెలు అవుతాయి. అంత సామాను మెటీరియల్ ఉంది. వీటిని ప్రభుత్వానికి అంటే ఇక్కడ ప్రైవేట్ పరంగా చేయడానికి అంటే ఇక్కడ బాధితురాలైనటువంటి జయలలిత గారు నిందితురాలు అయిపోయింది. ఇక్కడ బాధితురాలు కాదు, నిందితురాలు అంటే ఆమె శిక్షార్హులు అయితే తప్పు చేసింది కాబట్టి ఈ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే కర్ణాటక ప్రభుత్వం మధ్యవర్తిత్వానికి కేసు వాదించిందే కానీ ప్రభుత్వానికి కర్ణాటక సంబంధం లేదు. మళ్ళీ ఈ కేసు ఒరిజినాలిటీ అయినటువంటి తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి ఈ తాలూకు ఆస్తులన్నీ కూడా రాబోయే నెల మార్చి 6-7 తారీఖుల్లో 2 రోజులు కేటాయిస్తున్నాము. ఎందుకంటే అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం కానీ ఆ విలువ మళ్ళీ ఎండార్స్ చేయడం విలువని అంటే నిర్ధారణ చేయాలి. ఏదైతే ఆ రోజు వీళ్ళు హ్యాండ్ఓవర్ చేస్తున్నప్పుడు ఏదైతే మెటీరియల్ ఇచ్చారో అది కరెక్ట్ అదే మెటీరియల్ ఉందా, మళ్ళీ దాని ప్లేస్లో డమ్మీ వస్తువులు ఏమైనా వచ్చాయా, ఇవన్నీ కూడా పరీక్ష రిసీవ్ చేసుకునేటప్పుడు మళ్ళీ పరీక్షలు ఉంటాయి. సో 2 డేస్ క్రూషియల్ భావించి ఇంత నగదు ప్లస్ ఇంత ఇన్ఫ్లుయెన్సిబుల్ కేసు అది ఒక రాజకీయ నాయకురాలు కానీ జయలలిత కానీ ఆ మాస్లో ఉన్నటువంటి ఇమేజ్ అందరికీ తెలిసింది. ఈ కేసులో ఎలాంటి అలసత్వం వేయించినా ప్రమాదం ఉంది, ప్రజల్లో అలజడి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కేసు ఏ విధంగా కూడా పొరపాటు జరగడం ఉద్దేశంతో 6-7 తారీఖు ఈ 2 రోజులు ప్రత్యేకంగా ఈ కేసు గురించే మేము టైం కేటాయిస్తూ ఆ రోజు ఇతరత్ర కేసులన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నాము. ఆ రోజు ఏ కేసు కూడా ఇతరత్ర ఎవరి కేసులు కూడా ఆ కోర్టు ఆవరణలో జరగడానికి వీలు లేదు. కేవలం ఆ రోజు 6-7 తారీఖుల్లో ఈ తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆస్తులను బదలాయించే విషయానికే కేటాయించమంటే అంత జాగ్రత్తగా కేర్ తీసుకుంది. సో ఆ జడ్జిమెంట్ చేస్తుంది. ఆ రోజు ఆస్తులు బదలాయింపు చేయడానికి ప్రభుత్వ ఖజానా, తమిళనాడు ప్రభుత్వ ఖజానానికి యాడ్ చేసుకోవడానికి, ఇవన్నీ వ్యవహరించడానికి కోర్టు నుంచి ఒక సిబ్బంది కూడా నియమించడం జరిగింది. ఆ సిబ్బందితో మీరు వ్యవహరించి మీరు ఏ విధంగా తీసుకెళ్తారు, ఎలా తీసుకోగలుగుతారు, జాగ్రత్తలు ఏంటి, కోర్టు ఆవరణలో పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము.
అలాగే మీరు తమిళనాడుకి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ మీరు కూడా మీరు భద్రతకు వెళ్ళండి, దాంతోపాటు మీరు ఖజానకు జమ చేయాల్సి ఉంటుందంటూ కూడా సూచిస్తూ సంచలన తీర్పు వేయడం జరిగింది. దీంతో ఈ జయలలిత వివిధ రూపాలలో వివిధ పనులకు జయలలిత పేరు, మరి జయలలిత గారు స్వయంగా అవినీతి పాల్పడ్డారా, జయలలిత గారి పేరు చెప్పి అతని ఆమె సిబ్బందులు అయినటువంటి లేదా ఆమె ఆనంద ఫ్రెండ్స్ అయినటువంటి బినామీలు అయినటువంటి చాలామంది వ్యక్తులు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆమె ఏం తెలవకుండా ఆమె పేరు మీద అవినీతి అవినీతి పనులు కార్యక్రమాలు చేసుకున్నారని దానికి ప్రత్యామ్నాయంగా కృతజ్ఞత పూర్వకంగా కానుకల రూపంలో ఇచ్చారు కానీ అది బ్రైబ్ కాదంటూ కూడా జయలలిత మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. అభిమానిగా తమ అభిమానులకు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్తుంది. అయినా సరే అవినీతి పనుల వల్లనే జరిగింది, ఇచ్చిన వ్యక్తులు అవినీతి బెనిఫిట్ ఏదో బెనిఫిట్టారు కాబట్టి ఇది బ్రైబ్గానే నిర్వహించవచ్చు, బ్రైబ్గానే నిర్ధారించవచ్చు అంటూ కూడా వ్యవహరించింది చాలా వరకు. అయితే ఏం జరిగినా కూడా ఇప్పుడు అవన్నీ కూడా చెప్పడానికి కానీ ఏదైనా చెప్పడానికి జయలలిత గారు లేరు కాబట్టి మొత్తం మేము దోషిగా నిర్ధారిస్తూ ఈ ఆస్తులను ప్రభుత్వ పాలన చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఇవి తీసుకోవడానికి సిద్ధమైంది. భవిష్యత్తు 6-7 తారీఖు నాడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుండవచ్చు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఆ కేసు ఆమె ఉన్నప్పుడే ఆమె దోషిగానే ప్రకటి అంటే దాంట్లో ఒక కేసు కదండి, చాలా కేసులు అంటే వివిధ అవినీతి ఆరోపణలు చాలా జరిగినటువంటి వివిధ కేసులు సమ్మిళితమైన కేసు అది ఆరోపణ, ఒక సింగిల్ కేసు కాదు. దాంట్లో ఆమెకు పనిష్మెంట్ కూడా పడింది, పడినా కూడా జైలుకు వెళ్ళి కూడా వెంటనే బెయిల్ తీసుకొని వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆమె ప్రత్యక్షంగా పాల్గొందా లేదా అని చెప్పడానికి దాని తాలూకు ఆమె కానీ ఆమె సిబ్బంది కానీ లేదా ఆమె తాలూకు వ్యక్తి కుటుంబ వ్యక్తులు ఎవరు కూడా దాన్ని ఎండార్స్ చేస్తూ కేసును కొనసాగించడానికి ఇష్టపడతాను కానీ వ్యక్తులు ఎవరు లేరు. ఆ నింద అలాగే ఉంటుంది. నిజంగా ఆమె మొదటి నుంచి కూడా ఎప్పుడూ కూడా అవినీతి చేయలేదనే చెప్పుకుంటూ వస్తుంది. శశికళ ఆమె పేరు చెప్పుకొని చేసిందని కూడా రాజకీయ వర్గాలు కానీ ఆమె ఆంతర్యులు కానీ చెప్తూ వస్తుండేవారు. ఆమె శశికళ వలయంలో చిక్కుకుంది. శశికళ జయలలిత గారికి ఏమి తెలియకుండానే చాలా అక్రమాలకు పాల్పడింది. సో ఇదంతా కూడా ఏదైనా జరుగుతా కూడా దాన్ని తప్పిదం అంతా కూడా శశికళది అని చెప్తూ ఉంటారు. ఏం చెప్పినా కూడా ఇప్పుడు జయలలిత గారు లేదా ఆమె కుటుంబ వారసత్వం నుంచి వచ్చే వ్యక్తులు ఉంటే ఎందుకంటే ఆమె అవివాహితురాలని చెప్పేసి అందరికి బహిరంగ రహస్యం అది. సో ఆమె నిందలు కానీ ఆమెను కానీ డిఫెన్స్ చేయడానికి కూడా వ్యక్తులు ఎవరు లేనట్టుగా ఉంది ప్రస్తుతానికి. కాబట్టి కేసు బహుశా ఇంతటితో క్లోజ్ అవుతుండొచ్చు కదా మనం భావించాం. 6th-7th కి ఆ ఒక్క ఖజానా మొత్తం తమిళనాడు గవర్నమెంట్కి కర్ణాటక హైకోర్టు ఇప్పిస్తుంది అంటారు. ఎస్, 100% అండి. అది దాంట్లో మన దగ్గర దగ్గర 1600 జతల చెప్పులే ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయని, వజ్రాలు ఉన్నాయని, గోల్డ్ కలర్ ఇష్యూ ఉన్నాయని, చెప్పులే రకరకాలుగా 1600 వెరైటీస్ ఉన్నాయి, విదేశీ నుంచి కలెక్ట్ చేసిన చెప్పులు ఉన్నాయని, సారీస్ కూడా ఆ విధంగానే ఉన్నాయంటూ కూడా ఆ రోజుల్లో ఆరోపణలు కథలు కథలుగా వచ్చాయి. నిజంగా కూడా వాళ్ళు స్టాప్ చూస్తే కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర దగ్గర 300 శాల్వాలు, 1600 చెప్పుల జాతులు, గోల్డ్ విషయంలో అయితే 22 కేజీలు, సుమారు 22 కేజీల చెవి దిమ్మలు కావచ్చు, రకరకాల గోల్డ్ ఐటమ్స్, బొమ్మలు, విగ్రహాల రూపంలో, సిల్వర్ విషయంలో చాలా రకాలైనటువంటి ఆస్తి గిఫ్ట్ కానుకల రూపంలో మాత్రం వచ్చినట్టుగా మనకు స్వాధీనం చేసుకునే వారి ప్రకారమే ఉంది. ఇంకా స్వాధీనం కానీ కానీ లేదా చట్ట పరిధిలోకి లెక్కలోకి రాని చాలా ఉండి ఉండవచ్చు. కానీ ఆ రోజు ఆ తర్వాత ఏం జరిగాయి, ఆస్తి ఎక్కడికి బదలాయించాయి, ఎక్కడికి పోయాయి కూడా అదొక ప్రశ్నగానే మిగిలిపోయి ఉంది. ఎందుకంటే ఆమె మరణం కూడా చాలా రహస్యంగా జరిగింది, దాని మీద చాలా సస్పెక్షన్లు ఉన్నాయి. 3-4 రోజుల తర్వాత వెల్లడించారంటూ ఆరోపణలు చాలా ఉన్నాయి. నిజాలు మాత్రం మరి అది విచారణ కమిటీ తేలాల్సిందే, కానీ ఏది కూడా అది సశేషంగానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.